وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس كان من الجن ففسق عن أمر ربه أفتتخذونه وذريته أولياء من دوني أفتتخذونه وذريته أولياء من دوني وهم لكم عدو بئس للظالمين بدلا ما أشهدتهم خلق السماوات ولا خلق أنفسهم وما كنت متخذ المضلين عضدا ويوم يقول نادوا شركائي الذين زعمتم فدعوهم فلم يستجيبوا لهم وجعلنا بينهم موبقا ورأى المجرمون النار فظنوا أنهم مواقعوها ولم يجدوا عنها مصرفا ఆదం ముందు సాష్టాంగ పడమని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగ పడ్డారు. అతడు జిన్నాతుల కోవకు చెందినవాడు. వాడు తన ప్రభు ఆజ్ఞను జవదాటాడు. అయినప్పటికీ మీరు నన్ను వదిలేసి మీ అందరికీ శత్రువు అయిన వాణ్ణి వాడి సంతానాన్ని మీ స్నేహితులుగా చేసుకుంటున్నారా? ఇటువంటి దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఎంత చెడ్డది. నేను భూమ్యాకాశాలను సృష్టించినప్పుడు గాని స్వయంగా వీళ్లను సృష్టించినప్పుడు గాని వారిని అక్కడ ఉంచలేదు, వారిని సాక్ష్యంగా పెట్టలేదు. అపమార్గం పట్టించే వారిని నేను నా సహాయకులుగా చేసుకోను. అపమార్గం పట్టించే వారిని నేను నా సహాయకులుగా చేసుకోను. నాకు భాగస్వాములని మీరు భావించిన వారెక్కడా? ప్రళయ దినాన ఇది చెప్పడం జరుగుతుంది. నాకు భాగస్వాములని మీరు భావించిన వారెక్కడా? వారిని పిలవండి. అల్లాహు తఆలా బహుదైవారాధకులతో చెబుతున్నాడు. అల్లాను వదిలి వారు వేరే ఎవరినైతే పూజించేవారో వారి గురించి, నాకు భాగస్వాములని మీరు భావించిన వారెక్కడా? వారిని పిలవండి అని ఆయన చెప్పిన రోజున వారు తమ మిథ్యా దైవాలను పిలుస్తారు. కానీ వారిలో ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వరు. మేము వారి మధ్యన వినాశాన్ని ఏర్పరుస్తాము. అపరాధులు నరకాన్ని చూడగానే తాము పడవలసి ఉన్నది అందులోనని అర్థం చేసుకుంటారు. దాని నుంచి తప్పించుకునే మార్గం ఏది వారికి కనిపించదు. ఇక్కడ ఈ సందర్భంలో అల్లాహు తఆలా ఈ ఆదం మరియు ఇబ్లీస్ యొక్క సంఘటనను ప్రస్తావించడానికి కారణవర్తమైంది కదా. ఏ ఇబ్లీస్ మరియు అతని అనుయాయులు అతని ఫాలోవర్స్ల యొక్క ప్రేరేపణలో పడి మీరు షిర్క్ చేస్తున్నారు, పాపానికి ఒడిగడుతున్నారు, అల్లాను తిరస్కరిస్తున్నారు, నఊజు బిల్లా, అల్లా యొక్క ఆదేశాలను ధిక్కరిస్తున్నారు, ఒక్కసారి తిరిగి వెనుక మీ చరిత్ర చూడండి. మీరు ఎవరిని అనుసరిస్తున్నారు? మీ పితామహుడైన ఆదం బాటలో ఉన్నారా? అతనికి మీకు శత్రువుడైన ఇబ్లీస్ బాటలో ఉన్నాడా? ఎప్పుడైతే అల్లాహు తఆలా ఆదం అలైహిస్సలాంని సృష్టించి పుట్టించి దైవదూతలకు ఇబ్లీస్ కు ఆదేశం ఇచ్చాడో, మీరు ఈ ఆదంకు గౌరవ భావం గల సజదా చెయ్యండి. ఆరాధనతో కూడిన సజదా కాదు, సజదయ్ తఅజీమ్ అంటారు, సజదయ్ ఇబాదత్ కాదు,
అది చేయమని దీని ద్వారా సర్వ సృష్టిలో మానవుడు అత్యంత ఉత్తమ మరియు ఘనత గలవాడని అక్కడ నిరూపించడానికి దైవదూతలు వెంటనే సజదా చేశారు కానీ సజదా చేయనిది ఎవరు ఇబ్లీస్ ఇబ్లీస్ సృష్టి రాసుల్లో ఏ కోవకు చెందినవాడు ఆ విషయాన్ని కూడా అల్లాహ్ ఇక్కడ స్పష్టపరిచాడు మినల్ జిన్ అతడు జిన్నాతుల కోవకు చెందినవాడు ఖురాన్ లో ఎన్నో సందర్భాలలో మానవ పుట్టుక జిన్నాతుల పుట్టుక గురించి వివరంగా చెప్పడం జరిగింది ఒక సహీ హదీస్ లో ముస్లిం షరీఫ్ లో వచ్చిన హదీస్ ఆయిషా రదియల్లాహు తఅలా ఉల్లేఖించారు దైవదూతల పుట్టుక గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు ఖులిఖతిల్ మలాయికతు మిన్ నూర్ వారిని నూర్ తో పుట్టించడం జరిగింది వఖులిఖల్ జాన్ను బిమారిజిన్ మిన్ నార్ జిన్నాతులను అగ్నితో అగ్ని జ్వాలలతో మండుతున్న అగ్నితో పుట్టించడం జరిగింది మరియు ఆదమ్ని మానవులను మట్టితో పుట్టించడం జరిగింది అయితే ఇబ్లీస్ జిన్నాతుల కోవకు చెందినవాడు కానీ దైవ దూతలతో ఉండేవాడు అందుకొరకే అల్లాహు తాలా దైవ దూతలు మరియు ఇబ్లీస్ ఇద్దరికి ఆదేశం ఇచ్చాడు ఆదంకు సజదా చేయమని దైవ దూతలు చేశారు ఇబ్లీస్ చేయలేదు ఇబ్లీస్ ఎవరు జిన్నాతులోని వాడు కొందరు ధర్మవేత్తలు చెప్పారు ఎలాగైతే ఆదం మానవుల పితామహుడో అలాగే జిన్నాతులలో వారి యొక్క ఆది జిన్ మొట్టమొదటి జిన్ ఇబ్లీస్ అని అంటారు సోదర మహాశివులారా ఇక్కడి వరకే కాదు మనం ఆగవలసినది ఇబ్లీస్ సజదా ఎందుకు చేయలేదు ఆ తర్వాత ఇబ్లీస్ గురించి మరియు ఇబ్లీస్ యొక్క సంతతి గురించి అల్లాహ్ ఇచ్చిన ఆదేశం ఏంటి అయితే మనం సూరతుల్ హిజ్ర్ సూరతు సాఫా ఇంకా వేరే సూరాలను చూస్తే సూరత్ సాద్ అక్కడ చాలా స్పష్టంగా ఉంది అల్లాహు తఆలా ఇబ్లీస్ ను ప్రశ్నించాడు నేను నీకు ఆదేశం ఇచ్చాను ఆదంకు సజదా చేయమని నీవెందుకు చేయలేదు అయితే ఇబ్లీస్ గమనించండి శ్రద్ధ వహించండి ఇబ్లీస్ గర్వానికి గురి అయి అహంకార భావం చూపుతూ నఊజు బిల్లా అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్కు ఎలాంటి సమాధానం ఇచ్చాడు అన ఖైరు మిన్ నేను మనిషి కంటే ఎంతో ఉత్తముడిని మంచివాడిని ఖలక్తని మిన్ నార్ వ ఖలక్తహు మిన్ తీన్ నన్ను అగ్నితో పుట్టించావు మరియు మానవుణ్ణి మట్టితో పుట్టించావు మట్టి కిందికి పతనానికి పోయేది అగ్ని అగ్ని జ్వాలలు పైకి పోయేవి నేను అతని కంటే మంచివాడిని అని తన ఊహను వ్యక్తపరిచి అల్లా ఆదేశాన్ని ధిక్కరించి గర్వ అహంకారాలకు గురి అయి ఎలా అల్లా యొక్క మాటను తీసేశాడు గమనించారా ఓ బహుదైవారాధకుల్లారా ఓ అవిశ్వాసుల్లారా మీరు విశ్వాసులపై తమ సిరి సంపదల సంఖ్యా బలాన్ని ప్రదర్శించి వారిపై గర్వం వహించి వారి కంటే మేలు అని ఏదైతే మీరు అనుకుంటున్నారో మీరు ఇబ్లీస్ మార్గాన్ని అవలంబిస్తున్నారు వహుం లకుం అదు ఇబ్లీస్ కూడా మీకు శత్రువు మరియు అతని యొక్క సంతతి కూడా అతన్ని అనుసరించే వారు కూడా మీకు శత్రువులు అల్లాహ్ అక్బర్ ఇక్కడ గమనించండి అల్లాహ్ ఏమంటున్నాడు అఫతత్తఖిదునహు వదుర్రియతహు ఔలియా మిన్ దూని నన్ను వదిలి
నన్ను ధిక్కరించిన వాడిని అతని యొక్క సంతతిని మీరు మీకు స్నేహితులుగా చేసుకుంటారా? ఇప్పుడు మనం ఒక వైపున అల్లాహ్ మన నిజ సృష్టికర్త, మన యొక్క నిజ ఆరాధ్య దైవం, అతడు మనకు వలీగా ఉండాలి, అతన్ని మనం స్నేహితునిగా చేసుకోవాలి. సూరతుల్ మైదాలో కూడా అల్లా ఆదేశించాడు కదా, ఇన్నమా వలియుకుమల్లాహు వరసూలు వల్లదీన ఆమనుల్లదీన యుకీమునస్సలా. ఇన్నమా నిశ్చయంగా వలియుకుమ్ మీ యొక్క వలి ఎవరు? అల్లా. ఆ తర్వాత వరసూలుహు అతని ప్రవక్త. ఆ తర్వాత వల్లదీన ఆమను ఎవరైతే విశ్వసించారో, విశ్వాసులలో కూడా విశ్వాసాన్ని కేవలం నోటితో ప్రకటించి ఆచరణ లేని వారా కాదు. అల్లదీన యుఖీమున సలా ఎవరైతే నమాజు స్థాపిస్తున్నారో. సూరతుల్ కహఫ్ లోని ఆయత్ నంబర్ 50లో మనం ఉన్నాము. అల్లా ఏమంటున్నాడు, మీరు నన్ను వదిలేసి నా యొక్క మరియు మీ యొక్క శత్రువుణ్ణి స్నేహితుడిగా చేసుకుంటారా? ఇక్కడ ఈ పదాల ద్వారా మనకు మరో విషయం కూడా తెలుస్తుంది. అదేంటి, నిన్న గురువారం రోజు ధర్మపరమైన నిషేధాలు అనే అంశంలో కొన్ని విషయాలు ఏవైతే చదివామో అందులో ఒక మాట ఏమొచ్చింది, అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకొని అమితంగా వారిని ప్రేమించకు, వారి ధార్మిక విషయాలలో వారికి ఎలాంటి తోడ్పాటు ఇవ్వకు, వారి ధర్మ రక్షణకై ఎలాంటి పాటు పడకు. అక్కడ ఆ మాటలు, ఇప్పుడు ఇక్కడ ఆయత నంబర్ 50లో అల్లా చెబుతున్న విషయాన్ని గ్రహించండి. మన ఉర్దూలో, తెలుగులో, వేరే భాషల్లో కూడా ఒక సామెత ఉంది. ఏంటి అది, నీ స్నేహితుని యొక్క స్నేహితుడు నీకు స్నేహితుడు, నీ స్నేహితుని యొక్క శత్రువుడు నీకు శత్రువుడు. ఏ ఇబ్లీస్ మన పితామహుడైన ఆదిమానవుడైన ఆదము అలైహి సలాంని, ఆయన యొక్క గౌరవాన్ని అల్లా ఆదేశ ప్రకారం నమ్మలేదో, అల్లా ఆదేశాన్ని ధిక్కరించాడో, అంతలోనే సరిపుచ్చుకోకుండా స్వర్గం నుండి బయటికి తీసి వేసేటువంటి ప్రయత్నం, అలాంటి ప్రేరేపణ కలగజేశాడు. ఆ శత్రువుని మీరు మీ స్నేహితునిగా చేసుకుని అతని మాటను అనుసరిస్తారా? ఇక్కడ మరో రకంగా మనం ఆలోచించామంటే చాలా గొప్ప విషయం ఇక్కడ మనకు బోధపడుతుంది. అదేమిటి, ఆయత నంబర్ 49 పోయిన శుక్రవారం ఏదైతే మనం చదివామో, ووضع الكتاب فترى المجرمين مشفقين مما فيه. అపరాధులను నీవు చూస్తావు, వారు తమ కర్మ పత్రాలను చూసి, అయ్యో ఇదేమి కర్మ పత్రం, ఏ చిన్నది ఏ పెద్దది ఒక్క విషయం కూడా ఇందులో విడనాడడం జరగలేదు అని చాలా పశ్చాత్తాపడతారు. అయితే ఆ పాపాలకు గురి అయింది దేని గురించి, ఈ ఇబ్లీస్ గురించి, షైతాన్ అనుసరణలో పడ్డడం వల్ల. ఈ షైతాన్ ఎవడు, ఇబ్లీస్ ఎవరు అనేది అల్లాహుతాలా ఈ ఆయతలో స్పష్టపరుస్తున్నాడు. అయితే ఇక్కడ ముస్లిం సోదర సోదరులారా, మీరు కూడా శ్రద్ధగా వినండి, కేవలం బహుదైవ ఆరాధకులకే కాదు ఈ హెచ్చరిక. ఈ హెచ్చరిక కేవలం అవిశ్వాసులకే కాదు, విశ్వాసులలో ఎవరైతే షైతాన్ అడుగు జాడలలో పడతారో, విశ్వాసులలో ఎవరైతే తమకు తాము విశ్వాసులమని భావించినప్పటికీ పాపాలకు గురి అవుతున్నారో వారికి కూడా ఈ హెచ్చరిక ఉంది. ఒకవేళ షైతాన్ను మనం శత్రునిగా భావించి అతని యొక్క అడుగు జాడల్లో నడవకుండా మనం దూరం ఉండకపోతే ప్రళయ దినాన ఏం జరుగుతుంది? తర్వాత ఆయతలో కూడా వచ్చింది,
మనం ఆయత నంబర్ 49 లో కూడా చూసాము అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాప పడతే ఏమీ లాభం ఉండదు ఆ తర్వాత మీరు ఈ ఆయత నంబర్ 51 శ్రద్ధ వహించారంటే ఇందులో కూడా చాలా ముఖ్యమైన బోధన మనకు కలుగుతుంది అదేమిటి అల్లా అంటున్నాడు మా అష్హద్దుహు ఖల్క అస్సమావాతి వల్ అర్ద్ వలా ఖల్క అన్ఫుసిహిం భూమి ఆకాశాలను పుట్టించినప్పుడు లేదా స్వయంగా జిన్నాతులను ఆ ఇబ్లీసుని పుట్టించినప్పుడు సాక్షులుగా మిమ్మల్ని పెట్టలేదు మిమ్మల్ని అక్కడ నేను హాజరు పరచలేదు పుట్టించడానికి నేను మీతో సలహా ఏమి తీసుకోలేదు అంతే కాదు وما كنت متخذ المضلين عضدا الله కు ఏ సహాయకుని అవసరం లేనేలేదు అల్లాహ్ కు ఎలాంటి మధ్యవర్తి అవసరం లేనేలేదు కానీ ఒకవేళ మానవుల్లో కూడా ఎవరైనా సహాయం తీసుకుంటే ఎవరి సహాయం తీసుకుంటాడు తన యొక్క అభిప్రాయాలకు ఆలోచనలకు అనుకూలమైన వారి యొక్క సహాయం తీసుకుంటాడు కానీ షైతాన్ యొక్క విషయం ఏంటి వమా కుంతు ముత్తఖిదల్ ముదిల్లీన అదుదా ముదిల్లీన్ మార్గం తప్పించేవారు ప్రజలను మార్గభ్రష్టత్వంలో పడవేసేవారు అలాంటి వారిని నేను నా పనులలో ఎందుకని సహాయకునిగా తీసుకుంటాను అసలు సహాయం అవసరమే లేదు అల్లాకు ఒకవేళ తీసుకోవాలనుకున్న మంచివారిని తీసుకుంటాడు కానీ ఇలాంటి చెడ్డవారిని ఎందుకు తీసుకుంటాడు ఇక్కడ చెప్పే ఉద్దేశం ఇలా పెడ మార్గంలో పట్టించే వారిని మీరు మీ స్నేహితులుగా ఎలా చేసుకుంటారు అతని యొక్క ప్రేరేపణలో మీరు ఎలా వస్తారు ఎందుకు ఆలోచించడం లేదు సోదర మహాశివులారా సూరతుల్ కహఫ్ ఆయత్ నంబర్ 50-51 ఈ రెండింటి ద్వారా మరో చాలా గొప్ప విషయం మనకు బోధపడుతుంది అదేంటి మనం వెనక మన చరిత్రను మరచిపోకూడదు శత్రువులు మన చరిత్రను మరిపింప చేయడానికి అందులో ఎన్నో రకాల మార్పులు చేసి సిలబస్లలో కూడా ఎన్నో రకాల చేంజెస్ తీసుకొచ్చి మన ఉనికిని ఏ మాత్రం లేదు అన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తారు ఇక్కడ అల్లాహు తాలా వెనక ఈ విషయాలను మనకు గుర్తు చేసి మీ అసలైన స్నేహితులు ఎవరు మీ అసలైన శత్రువులు ఎవరు మీ ఈ చరిత్రను మరచిపోకండి అని ఏదైతే గుర్తు చేస్తున్నారో మనం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా గాని ఈ వాస్తవాన్ని గ్రహించాలి మన యొక్క విశ్వాస ఉనికిని చాటి చెప్పాలి ఈ సందర్భంలో మీ అందరికీ తెలియడానికి మరో ముఖ్య మాట చెబుతున్నాను శ్రద్ధ వహించండి అదేమిటంటే ఈ లోకములో దైవ ఏకత్వం ముందు నుండి ఉన్నది బహుదైవత్వం బహుదైవారాధన ఇలాంటి చెడులన్నీ తరువాత పుట్టుకొచ్చాయి వాటి రూపు మాపడానికే అల్లాహు తాలా ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ ప్రవక్తల పరంపర సమాప్తమైంది కానీ వారి యొక్క బోధనలను అనుసరించేవారు వారి యొక్క బోధనలపై ఆచరించేవారు వారి యొక్క బాధ్యత ఇవ్వబడినది వారు ఇక ఈ బాధ్యతను నెరవేర్చాలి సర్వ మానవాళి వరకు అల్లా యొక్క సందేశాన్ని చేరవేయాలి ఇబ్లీస్ మరియు ఆదమ్ అలైహిస్సలాం యొక్క సంఘటనను గుర్తు చేసిన తర్వాత గుణపాఠం నేర్చుకొని ఇకనైనా మీరు మంచి మార్పు తీసుకొచ్చుకోండి అని చెప్పిన తర్వాత వెంటనే మళ్ళీ అల్లాహు తాలా
పరలోక విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాడు. ఏం గుర్తు చేస్తున్నాడు? ఆయత్ నంబర్ 52 శ్రద్ధగా చదవండి. అక్కడ అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వయౌమ యఖూలు నాదు. ఆ రోజు, ఏ రోజైతే ఇహలోకంలో మీరు అల్లాతో పాటు ఎవరినైతే భాగస్వామిగా చేశారో వారిని పిలవండి, నాదు, వారిని పిలవండి. ఇక్కడ కూడా ఈ ఆదేశం కేవలం బౌద్ధైవారాధకులు, అవిశ్వాసులు, ఇంకా వేరే మతస్థులు అనే కాదు, తమకు తాము ముస్లిం అనుకొని అల్లాను వదలి లేదా అల్లాతో పాటు వేరే కొందరు ఔలియాలను నియమించుకొని ఉన్కా దామన్ నై చోడేంగే అన్నటువంటి నినాదాలు, వారిని మేము పట్టుకొనే ఉంటాము, వారిని మేము వదలము అన్నటువంటి భ్రమలో పడి ఉన్నారు. చివరికి కొందరు ముస్లింలలో అజ్ఞానం ఎంతవరకు పాకిపోయిందంటే, కొందరు తమ యొక్క కొందరు ముర్షదులు అని, పీర్లు అని, వారి యొక్క ఔలియాలు అని, వారితో బయ్యాత్ యొక్క కొన్ని సిల్సిలాలు నడిపించుకుంటూ ఎంతటి మూర్ఖత్వంలో పడ్డారో తెలుసా? ఒక కాగితంలో ఫ్రేమ్ చేసుకొని నా పీర్ ఫలానా, ఫలానా యొక్క పీర్ ఫలానా, ఫలానా యొక్క పీర్ ఫలానా, ఈ విధంగా ఈ పీర్ల ముర్షద్ల పరంపర, దాన్ని షజరే బయాత్ అని అంటారు. అది దానిని చాలా భద్రంగా పెట్టుకుంటారు, దాని యొక్క జిరాక్స్ కాపీలు చేసి మనిషి చనిపోయిన తర్వాత సమాధిలో కూడా పెడతారు. సమాధిలో పెట్టి ఇంకా మూర్ఖత్వం ఏమిటంటే, ఈ షిజరే నసబ్ మా పీర్ ముర్షదులది సమాధిలో పెట్టామంటే అక్కడ మున్కిర్ నకీర్ ఆ మూడు ప్రశ్నలు, మీ ప్రభు ఎవరు, మీ ధర్మం ఏది, మీ ప్రవక్త ఎవరు, ఈ మూడు ప్రశ్నలు కూడా వారితో అడగరు. ఎందుకు? అరే, వీరి యొక్క సిల్సిల ఫలానా ఔలియాలతో ఉన్నది అని వదిలిపోతారు. ఇవన్నీ భూటకం, అబద్ధం, అసత్యం. అల్లాను వదిలి ఎవరైతే ఇతరులను ఔలియాలుగా చేసుకొని వారిపై నమ్మకం కలిగి ఉంటారో వారు సమాధిలో ప్రళయ దినాన మాకు పనికి వస్తారు, మాకు సిఫారసు చేస్తారు అన్నటువంటి మూఢనమ్మకాలు కలిగి ఉన్నారో వారు ఇక్కడ శ్రద్ధ వహించాలి. వారు ఇక్కడ శ్రద్ధ వహించాలి. అల్లా ఏమంటున్నాడు? మీరు పిలవండి, ఫదావు. వారు పిలుస్తారు, పిలుస్తారు కూడా. ఈ బహుదైవారాధకులు, ఈ మురీదులు పిలుస్తారు. కానీ ఏం జరుగుతుంది? ఫలం యస్తజీబూలహుం, ఆ మిథ్యా దైవాలు ఎవరెవరినైతే ఆరాధించడం జరిగినదో అల్లాను వదిలి లేదా అల్లాతో పాటు, వారిలో ఏ ఒక్కరూ కూడా సమాధానం ఇవ్వరు. ఏ వలి కూడా, క్షమించండి, ఈ నెల గ్యారవీక మహినా అని అంటారు, గ్యారవీ యొక్క నెల. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలాని రహమతుల్లాలై వారి గురించి కూడా ఇలాంటి మూఢనమ్మకాలు చాలా పెట్టుకుని ఉంటారు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలాని రహమతుల్లాలై అల్హమ్దులిల్లా ఆయన విశ్వాసి, అహ్లు సున్నా వల్ జమా సలఫ్ సాలిహీన్ పరంపరలోని ఒకరు, ఒక పుణ్యాత్ముడు. నహ్సిబుహు వల్లాహు హసీబుహు, అల్లాహు తాలా ఆయన యొక్క సమాధిని కాంతితో నింపుగాక ఆయన గురించి ఇన్షా అల్లా ఆయన అల్లా యొక్క వలి అని మనం నమ్ముతాము, నమ్మాలి. కానీ ఆయన గురించి ఏ మూఢనమ్మకాలు ఉన్నాయో, ఆయన పేరు మీద ఏ జెండాలు పెడుతున్నారో, ఆయన పేరు మీద ఏ ఏ పనులు చిల్లా హానాలు చేస్తున్నారో, ఇవన్నీ కూడా ఇస్లాంకు వ్యతిరేకమైనవి. చివరికి షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలాని రహమతుల్లాలై వారిని నమ్మేవారు కూడా వినాలి, ప్రళయ దినానా ఇలాంటి నినాదాలు పెడితే షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలాని సమాధానం ఇస్తారా? నేను చెప్పడం లేదు, ఖురాన్ లో అల్లా చెబుతున్నాడు. ఫలం యస్తజీబూలహుం, ఆ
పీర్ల నుండి ఆ ఔలియాల నుండి ఆ మురిషదుల నుండి ఆ మిథ్య దైవాల నుండి వీరికి ఎలాంటి సమాధానం దొరకదు దొరకదు సూరతుల్ అహ్కాఫ్ లో కూడా చూడండి వీరు చాలా స్పష్టంగా అలా తెలిపాడు వఇదా ఖుషిరన్ నాసు కాను లహుమ్ అఅదా ప్రళయ దినాన పరస్పరం వారు ఒకరికి ఒకరు ఏమవుతారు శత్రువులైపోతారు అల్లా ఇక్కడ ఆయత నంబర్ 52 చివరిలో తెలిపాడు వజఅల్నా బైనహుమ్ మౌబిఖా అల్లాహు అక్బర్ మౌబిఖా అంటే ఏంటో తెలుసా ఖతాదా రహమహుల్లా చెప్పారు నరకంలో ఒక పెద్ద లోయ మౌబిఖా అన్న దానికి అనువాదం వినాశం అని చేయడం జరిగింది కానీ అల్లా ఏమంటున్నాడు వజఅల్నా బైనహుమ్ బైనహుమ్ అంటే వారిద్దరి మధ్యలో ఏ ఇద్దరి మధ్యలో ఇటు మురి అటు మురిషద్ ఇటు బహుదైవ ఆరాధకులు అటు వారి యొక్క మిథ్యా దైవాలు వీరి మధ్యలో మౌబిఖా చాలా లోతైన ఒక గొయ్యి ఉంటుంది వారిద్దరి మధ్యలో ఎలాంటి వినాశం అంటే వీరు అందులో పడిపోతారు అదే విషయం 53 లో కూడా చెప్పడం జరుగుతుంది వర అల్ ముజ్రిమూనన్న అప్పుడు ఈ అపరాధులు ఈ బహుదైవారాధకులు ఈ పాపిష్టులు వీరు నరకాన్ని చూస్తారు ఫదల్లు అప్పుడు వారికి నమ్మకం కలిగిపోతుంది అన్నహుమ్ వాఖిఉహా ఆ నరకాగ్నిలో వారు పడవలసినదే అని వలం యజిదు అన్నా మసరిఫా అల్లాహ్ ఆ నరకం నుండి తప్పించుకోవడానికి వారికి ఏ మార్గం లభించదు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ సోదర మహాశివులారా ఇకనైనా మనం భయపడాలి నరకం నుండి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే ఒకే ఒక మార్గం మనల్ని పుట్టించిన ఆ అల్లా వైపుకు రావడం అతని సందేశాన్ని సత్యపరచడం అతని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో అతన్ని ఆరాధించడం ఇందులోనే మనకు మోక్షం ఉంది ఇందులోనే మన కొరకు మేలు ఉంది ఒకవేళ మనం ఈ మార్గాన్ని తిరస్కరించాము సత్య మార్గాన్ని విడనాడాము అంటే ఇహలోకంలో కూడా నష్టాలు ఉంటాయి పరలోక నష్టం నుండి తప్పించుకోవడానికి ఏ మార్గము ఉండదు సోదర మహాశివులారా ఆయత నంబర్ 54 55 56 ఇవన్నీ ఒకే భావం గల ఆయతలు ఇన్షాల్లా వచ్చే పాఠంలో వీటి గురించి మనం తెలుసుకుందాము అల్లాహు తాలా మనందరికీ సూరతుల్ కహఫ్ ఏదైతే ప్రతి జుమా రాత్రి గాని పగలు గాని కనీసం ఆ వారంలో గాని చదవాలి శ్రద్ధ వహించాలి అని ఏదైతే చెప్పడం జరిగిందో అందులో ఇలాంటి గొప్ప బోధనలు ఉన్నాయి మనం సర్మార్గంపై వచ్చి స్వర్గ మార్గాన్ని అవలంబించి నరకం నుండి మోక్షం పొందే అటువంటి మంచి సూచనలు ఉన్నాయి అల్లా వీటన్నిటిని అర్థం చేసుకొని ఆచరించే సద్భాగ్యం ప్రసాదించుగాక స్వర్గ మార్గాన్ని ఎన్నుకునే సద్భాగ్యం ప్రసాదించుగాక నరక మార్గం నుండి తప్పించుకునే సద్భాగ్యం ప్రసాదించుగాక నరకం వైపునకు తీసుకెళ్లే ప్రతి మాట కార్యం నుండి అల్లా మనల్ని కాపాడుగాక స్వర్గంలో చేర్పించే ప్రతి మాట ప్రతి ఆచరణ చేసే భాగ్యం అల్లా మనకు ప్రసాదించుగాక ఆమీన్ వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు